యాక్షన్. ప్రతి సంవత్సరం కూడా గత 3 టర్మ్ లో మేము విత్ స్టాటిస్టిక్స్ చెప్తాం. ఫండ్ నుంచి తీసుకొని ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా మామూలు సాధారణమైనటువంటి విషయం. లాస్ట్ టైం కూడా మేము కొంతవరకు చేయడం జరిగింది. కానీ కరోనాలో అన్నమో రామచంద్రారెడ్డి పరిస్థితిలో కళాకారులు మావాళ్ళు ఉన్నప్పుడు మేము ఫోర్స్ చేయలేకపోయినప్పటికీ ఈసారి మళ్ళీ 150 మంది మెంబర్స్కి మా ఫండ్ వీలంత వరకు ముట్టుకోకుండా కృష్ణరాజు గారు ఆయన మనసు చేసి నేను ఒక మంచి సంఖ్యను ఇస్తాను నాయన, జీవిత గారు నేను డబ్బులు ఇస్తాను ఆమె, నేను పర్సనల్గా 2-3 లక్షలు, నా ఫ్రెండ్స్ జాకీ ష్రాఫ్ గారు, రావ్ రమేష్ గారు ఇటువంటి వాళ్ళు మేము సహకరిస్తామని అందరూ 100,000 రూపాయలు 50,000 ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇచ్చినప్పుడు దానికి ఒక ఫండ్ని మేము తయారు చేసి మా ఫండ్ని వీలైనంత వరకు ముట్టుకోకుండా మా యొక్క శ్రమ, మా యొక్క మాకున్నటువంటి మంచి ఇమేజ్తో మాకు వచ్చినటువంటి రెస్పాన్స్, కమిటీ పనిచేసిన తీరు, దీని యొక్క బలంతో మేము ఫండ్ తెచ్చుకుంటున్నాం. ఇది చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పంపించినటువంటి అప్రిసియేషన్ లెటర్. నా మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇది దీనికి 100,000 రూపాయలు నేను సిసిసికి కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది పర్సనల్గా. కాబట్టి పెద్దలందరూ ఒక అప్రిసియేషన్తో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి అహర్నిశలు ఒక మహిళగా ఉండి, జీవిత జనరల్ సెక్రటరీగా ఉండి ఆమె కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ ఆమె పనిచేస్తుంది. నేను నా కుటుంబ బాధ్యతలు, నా యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి కమిట్మెంట్స్ దాటి మేమందరం ఇక్కడ ఒక కమిటీ కూర్చొని పనిచేసి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపు నాకు తెలిసి 13 మంది సభ్యులకి చనిపోతే వేణుమాధవ్ గారు, గీతాంజలి గారు, జయప్రకాష్ రెడ్డి, గుండు హనుమంతరావు, దేవదాస్ కనకల గారు, నరసింగ్ యాదవ్, రాళ్లపల్లి, టిఎన్ఆర్ జర్నలిస్ట్ యాక్టర్, వీళ్ళందరూ చనిపోయిన రోజున వితిన్ 24 అవర్స్, ఇది మా ఫండ్ నుంచి కాదు, కట్టిన ఇన్సూరెన్స్ నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి. ఆ టైంలో కరోనా టైంలో ఒక్క తినడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్న టైంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదని 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తున్నాం, 50 మందికి కాదు 33 మందికి ఎంత ఇస్తున్నాం. 6,000 రూపాయలు కూడా మాకు వచ్చినటువంటి ఫండ్ నుంచి కాదు, దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్లో మేము ఇస్తున్నాం. ఇది మీకు అన్ని స్పష్టం చేయాలి. ఒక్కసారి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇద్దరు కూర్చొని బాధ్యత మా మీద ఉంది కాబట్టి, మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇద్దరం కలిసి కూర్చొని చెప్తున్నాం. ఉద్యోగాల కోసం జీవిత, నేను లాస్ట్ టైం 35 మందికి మేము ఇప్పించాం వేషాలు, ఆమె నడుము కట్టుకుని రైటర్స్ అసోసియేషన్ మేమందరం వెళ్ళి ఇచ్చాం. కానీ కరోనా వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయి చేస్తాం. అదేవిధంగా మాకు ఒక యాంతమ్ని ఇచ్చాం. అదేవిధంగా 2 వీలర్స్ 4 ఇచ్చాం. 2 వీలర్స్ కరోనా మన ఫండ్ నుంచి కాకుండా 3 లక్షల రూపాయలు వసూలు చేసి డొనేషన్ రూపంలో మా మీద ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్న దీంతో చిరంజీవి గారు ముందు, కృష్ణరాజు గారు ముందు, చిరంజీవి గారు ముందు, మోహన్ బాబు గారు ముందు మేము బహిరంగంగా వచ్చిన డొనేషన్స్తోనే రిసీవ్ చేశాం తప్ప మా ఫండ్ నుంచి మేము ముట్టుకోలేదు. అదేవిధంగా ఫస్ట్ టైం చరిత్రలో, మా చరిత్రలో 11,32,467 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. ఈ ఫండ్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పెట్టుకొని మా మెంబర్స్కి ఎక్కువ మంది యువతను ఆహ్వానించాలని 90,000 రూపీస్కి 10,000 రూపాయలు అందరు నిర్ణయం తీసుకుని చేశాం. ఇవాళ 90,000 రూపీస్కి మా మెంబర్షిప్ ఇచ్చాం మొన్నటి దాకా కూడా. ఇదే కాకుండా వాయిదా పద్ధతుల్లో కూడా 25,000 రూపీస్ ఇస్తే గోల్డ్ కార్డ్ ఇచ్చి యువతని చాలామంది ఆహ్వానిస్తే దాదాపు నాకు తెలిసి 87 మంది ఈ కమిటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో చేరారు. ఇవన్నీ కూడా ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కమిటీ వల్ల జరిగింది. ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక్క విషయం నేను మనవి చేస్తున్నానండి, ఎవరికి ఇక్కడ పదవీ వ్యామోహాలు మాకు లేవు. గెలిచిన రోజునే నేను చెప్పాను, జీవితం ఉండగా అందరు ఉండగా చెప్పాను, ఒక్కసారి నేను పోటీ చేస్తాను, 2 సార్లు చేయను. మార్చి ఎలక్షన్స్
సెప్టెంబర్ జరిగేది మార్చికి పెట్టాం. మళ్ళీ సెప్టెంబర్కి ఎందుకు వెళ్ళింది? పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పిన దాని బయట వెళ్ళింది, జనరల్ బాడీ ఆమోదంతో వెళ్ళింది. ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఎలక్షన్ పెడితే మా మీద మర్డర్ ఛార్జెస్ వచ్చే అవకాశం ఉంది, ఎవరు బాధ్యత వహించాలి దానికి? మీరందరూ తప్పించుకుంటారు, జీవితా నేను బాధ్యత వహించాలి. తర్వాత ఫండ్స్ మిస్ అయ్యిందని ఒక మాట వచ్చింది, ఇది చాలా మనసు కష్టమేసింది. మేము ఇండస్ట్రీలో పాతుకుపోయినటువంటి కుటుంబాలు, రెండు మూడు తరాలుగా మేము, మా డబ్బులు మా అమ్మ 30 లక్షల పైన ఇచ్చింది, నేను ప్రతి నెల 20,000 ఇస్తున్నాను, చిన్నదో పెద్దదో. మొన్న కావాల్సినప్పుడు 15 లక్షలు ఇచ్చాను. జీవిత 10 లక్షల రూపాయలు వాళ్ళ కష్టాలు వాళ్ళ సినిమాలు ఉండగా తీసుకొచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఈ టర్మ్ బాగా జరగాలని. ఫండ్స్ మేము తిన్నాం అనడం అనేది ఇది చాలా మాకి డ్యామేజింగ్, యొక్క వెరీ మా రెప్యుటేషన్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి చాలా డ్యామేజింగ్, యొక్క వెరీ డ్యామేజింగ్ మాట ఇది. ఎందుకంటే నేను ఒక్కడిని సంతకం చేస్తే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది, జీవితా నేను సంతకం చేస్తే 100,000 రూపాయలు మాత్రమే రాచేయగలను. 1,00,000 రూపాయలు రాజేయాలి, 50 లక్షలు రాజేయాలి, 10 లక్షలు రాజేయాలంటే 3 సంతకాలు ఉండాలి. అంటే జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంటు, ట్రెజరర్ కలిసి మేము డబ్బులు తిన్నామనా? తప్పండి, నేను ఎవరిని దూషించట్లేదు. నేను ఒకటే ఫైనల్గా కోరుకుంటున్నాను, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను సమాధానం ఇస్తూ మేము కూర్చోలేదు. కరోనా టైంలో అర్ధరాత్రులు కూడా వెళ్ళి హాస్పిటల్కి, కవిత వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే పిల్లలకి వెళ్ళి హాస్పిటల్లో కూర్చుండు, రజనీకాంత్ అనే మెంబర్కి చనిపోయే పరిస్థితుల్లో కాంటినెంటల్లో మేము బెడ్ ఇప్పించి ఆ కుటుంబాన్ని కాపాడాం. ఇలాగా శివబాలాజీ ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పూర్తి సమయం బెడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి లాక్డౌన్ అంతా కూడా పనిచేశాం. చాలా కష్టం ఇస్తుంది మనసుకి, ఒకటి. రెండోది, ఇటువంటి వ్యాఖ్యలు, ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, దిస్ అట్రాక్ట్స్ సెక్షన్ 8 ప్రకారం బైలాస్లో ఇది డిసిప్లినరీ యాక్షన్కి ఖచ్చితంగా తావుతీస్తుంది. ఎందుకంటే మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మా ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని, మా యొక్క మెంబర్స్కి సందేహాలు క్రియేట్ చేసి కరోనా టైంలో ఎలక్షన్స్ కోసం పాకులాడి మేము చేయాలి వాళ్ళని, మేము కూర్చోవాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మేము ఖండిస్తున్నాం. మేము స్పష్టంగా మేము ఉన్నది ఫ్యాక్ట్స్, పేపర్ మీద కాగితాలు పెట్టుకుని మాట, ఇప్పుడు కూడా కాగితాలు పెట్టుకునే మేము మాట్లాడుతున్నాం. ఈ కాగితాలు ఆల్రెడీ ప్రెస్కి మేము పంచడం జరిగింది, ఆరోజు జీవితాల షూటింగ్లో ఉండి రాలేకపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా మేము ముందు పెడుతున్నాం, అందరి మెంబర్స్కి పంపిస్తాం. తర్వాత ఖచ్చితంగా ఇది డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీకి ఈ జరిగినటువంటి 2 రోజుల పరిణామాలు ఈ టైంలో డిస్టర్బ్ అవుతున్నటువంటి మా దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది, వాళ్ళకి వదిలిపెడతాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము కూడా మా యొక్క ఆమోదాన్ని తెలుపుతాం.